శ్రీమాత్రే నమ సుమన్ టీవీని వీక్షిస్తున్న యావత్ భార్తావానికి నమసుమాంజలి మాఘమాసము విశేషము మాఘమాసం విశేషాల్లో భాగంగా మనం క్రితం వీడియోలో ఏ ఏ దానాలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్న అంశాన్ని మనం పరిశీలించాం కదా ఈ వీడియోలో మాఘమాసంలో శ్రీపంచమి సరస్వతి పూజ ప్రత్యేకించి చేస్తాము సో ఈ శ్రీ పంచమి యొక్క విశేషము మరియు సరస్వతి పూజ చేయడం అందరికీ మనకు తెలిసిందే కదా మనకి విద్య కావాలన్నా జ్ఞానం కావాలన్నా సరస్వతి అమ్మవారి ఆశీసులు ఎవరికైతే ఉంటాయో వారికి వాక్శుద్ధి చాలా బాగా ఉంటుంది మరియు జ్ఞానం బాగా ఉంటుంది విద్యల్లో రాణించాలన్నా మన నిత్య దైనందిన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఇప్పుడు సరైన నిర్ణయాలు మనం ఎప్పుడు తీసుకోగలుగుతాం మన బుద్ధి బలం సరిగ్గా ఉంటే సరైన నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాం ఇలా సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే సరస్వతి అమ్మవారి కృపా కటాక్షాలు ఎవరికైతే మెండుగా ఉంటాయో వాళ్ళు వాళ్ళ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఇప్పుడు మనం జ్యోతిష కోణంలో చూసుకుంటే కనుక ఒక యోగము అంటే జ్యోతి పరాసర సంహితలో ప్రస్తావించిన కొన్ని వేల యోగాల్లో ఒక చక్కటి యోగం ఏంటంటే సరస్వతి యోగం ఈ యోగం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ బాగా రాణిస్తారు విద్యల్లో అత్యున్నతంగా రాణిస్తారు మరియు వాళ్ళ ఎంత బుద్ధిబలం కలిగి ఉంటారంటే వాళ్ళ అంటే వాళ్ళ ఆలోచనలకి ఇంప్రెస్ అయ్యి కొన్ని మంచి కంపెనీస్లో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అది సరస్వతి యోగం మనకి కటాక్షించే వరం అయితే అందరికీ సరస్వతి యోగం ఉండాలని ఉండదు కదా మరి సరస్వతి యోగం లేని వాళ్ళు సరస్వతి యోగాన్ని ఎలా మనం పెంపొందించుకోవాలి అని మనం పరిశీలించినట్లయితే దానికి అత్యుత్తమైన సమయం మాఘమాసంలో వచ్చే శ్రీ పంచమి రోజు ఈరోజు విశేషించి సరస్వతి అమ్మవారి ఆరాధన చేస్తే మనకి చక్కటి శుభ ఫలితాలు వస్తాయి అయితే శ్రీ పంచమి అసలు దీనికి ఏదైనా పురాణ కథ ఉందా శ్రీ పంచమి ఈరోజే మాఘమాసంలోనే ఎందుకు వచ్చింది అన్న కోణం మనం పరిశీలించినట్లయితే శ్రీకృష్ణ పరమాత్ముడు సరస్వతి అమ్మవారిని అంటే బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభం చేసేప్పుడు ఇప్పుడు సృష్టి ఆరంభం చేసేప్పుడు సృష్టి క్రమం ఎలా సాగుతుంది ఇప్పుడు ఈ జీవరాశిని సృష్టించాలి వీళ్ళని సృష్టించాలి మనిషిని సృష్టించాలి జంతు జ్వరాన్ని సృష్టించాలి సరిసృపాలు ఇవి ఇలాగ ఇవన్నీ సృష్టించాలంటే దానికి ఏం కావాలి ఒక ఆలోచన కావాలి ఒక తెలివితేటలు కావాలి ఒక బుద్ధి కావాలి సో బ్రహ్మదేవుడు అంతటి వారికి అమ్మవారి కృప కటాక్షాల వల్ల అంటే సరస్వతి అమ్మవారి కృపతోటి ఆయన సృష్టి రచన చేయగలిగాడు అంతటి విశేషం అనమాట అంటే ఆ దానికి బీజం పడింది ఈరోజు కాబట్టి మనం శ్రీపంచమిగా దీన్ని మనం చక్కగా వేడుక వేడుకగా ఆనందోత్సాహాలతోటి మనం జరుపుకుంటూ ఉంటాం ఇప్పుడు చాలామందికి కొన్ని కళలు ఉంటాయి చిత్రలేఖనం ఒక కళ ఎవరికైతే చిత్రలేఖనం బాగా ఉంటుందో అంటే ఇప్పుడు మనకు అసలు సరస్వతి అమ్మవారి కృప కటాక్షం మన మీద ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే పెయింటింగ్స్లో బాగా వేస్తూ ఉంటాయి కనుక అది అందరికీ రాదు అత్యద్భుతంగా పెయింటింగ్ గీయగలుగుతున్నారు అంటే కనుక సరస్వతి అమ్మవారి కృప మీ మీద ఉంటేనే పెయింటింగ్స్ చక్కగా గీయగలుగుతారు అలానే సంగీతం కొంతమంది గొంతు వింటే చక్కగా మధురంగా ఉంటుంది ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది అలాంటి గాత్రం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి సరస్వతి అమ్మవారి కృప ఉన్న వాళ్ళకి అలా ఉంటుంది వాగ్దేవి కృప ఉంటే జరగడం ఏంటండి ఇప్పుడు మనకంతా కూడా మనం మాట్లాడే మాటల్ని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది అందుకే మన పెద్దలు అంటూ ఉంటారు కదా నోరు బాగుంటే ఊరు బాగుంటుందని సో ఈ నోరు మనకి ఎప్పుడు బాగుంటుంది సరస్వతి అమ్మవారి కృప ఎవరికైతే ఉంటుందో వారికి బాగా ఉంటుంది మరియు సంగీతము మరియు నృత్యం నృత్యం కూడా సరస్వతి అమ్మవారు కృపా కటాక్షాల వల్లే నృత్యం వస్తుందన్నమాట సో సరస్వతి అమ్మవారికి సరస్వతి అమ్మవారి కృప ఉంటే కవి కాళిదాస్ అంతటి వాడే సరస్వతి అమ్మవారి కృపతోటి ఆయన జీవితాన్ని సఫలీకృతం చేసుకున్నారు ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా సో సరస్వతి అమ్మవారి కృపని కైవసం చేసుకోవడానికి ఈరోజు మనం సరస్వతి అమ్మవారిని ఏ నామంతో పూజించాలి మరియు ఏ నైవేద్యం పెట్టాలి ఏ పరిహారం చేసుకోవాలి అన్న అంశాన్ని మనం పరిశీలిద్దాము అయితే శ్రీపంచమి రోజు విశేషించి సరస్వతి అమ్మవారి ఆరాధన చేయడము సరస్వతి అమ్మవారికి తెల్లటి పూలంటే ఇష్టం దొరికితే తెల్ల కలువ పూలు పెడితే చాలా మంచిది లేదా తెల్లటి పుష్పాలు ఏవైనా సరే సరస్వతి అమ్మవారికి అలంకరించడము మరియు తెల్లటి పదార్థాలు అంటే మనం బియ్యంతో పరవాన్నం చేస్తాం పరవాన్నం అవ్వచ్చు పాలకోవా అవ్వచ్చు తెలుపు తెలుపు రంగులో దద్దోజనం అవ్వచ్చు తెలుపు రంగులో ప్రసాదాలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడము ఇవన్నీ చేసి నైవద్యం పెట్టి దాంతోపాటు సరస్వతి కవచం ఈరోజు చదువుకుంటే కనుక అంటే కనీసం మూడు సార్లు అయినా సరే సరస్వతి కవచం చదువుకున్న వాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చిన వరం ఏంటంటే శ్రీ పంచమి రోజు ఎవరైతే సరస్వతి పూజ చేస్తారో వారికి సరస్వతి కటాక్షం మెండుగా ఉంటుంది ఆ రోజు సరస్వతి పూజ చెయ్యని వాళ్ళు అజ్ఞానులయ్యి అష్ట కష్టాలు పడతారని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు సో మనం సర శ్రీపంచమి రోజు సరస్వతి అమ్మవారిని యథావిధిగా ఆరాధించి అలానే సరస్వతి కవచం అత్యంత మహిమాన్వితమైంది ఈ సరస్వతి కవచం చదువుకొని నైవేద్యాలు తెల్లటి పదార్థాలు నైవేద్యం పెట్టి సరస్వతి అమ్మవారి కృపా కటాక్షాన్ని చక్కగా కైవసం చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మనం మాటలు తడుముకోకుండా మాట్లాడాలన్నా మనం మాట్లాడేది స్పాంటిన్యూస్గా మాట్లాడాలన్నా సరస్వతి అమ్మవారి కృప ఉన్న వాళ్ళకి మాట్లా అలా చక్కగా మాట్లాడగలుగుతారు ఇప్పుడు మనం చూస్తే కనుక కొంతమంది మాట్లాడుతుంటే అలానే వింటూ కూర్చోవాలనిపిస్తుంది అలా వింటూ కూర్చోవాలని ఎప్పుడు అనిపిస్తుంది అంటే సరస్వతి కృపా కటాక్షం ఎవరికైతే ఉంటుందో సరస్వతి అమ్మవారి కృపా కటాక్షం వాళ్ళ మాటలు అవతల వాళ్ళకి వినసొంపుగా హాయిగా ఇంకా చెప్తే బాగుండు ఇంకా ఏం చెప్తారు ఇంకా వినాలి ఇంకా తెలుసుకోవాలి అని అనిపిస్తుంది అంటే సరస్వతి అనేది ఒక ప్రవాహం కదా సో ఆ ప్రవాహం అమ్మవారి కృప ఉన్నప్పుడే మనకు వస్తుంది ఈ శ్రీపంచమి రోజు సరస్వతి అమ్మవారి పూజ చేయడం వల్ల పిల్లలకి చదువు వస్తుంది పెద్దలకి జ్ఞానం వస్తుంది జ్ఞానం చాలా ఇంపార్టెంట్ మనం అంటే విష్టం చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్ ఐక్యూ లెవెల్స్ బాగా మెయింటైన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ మనకి ఎవరి కృపతోటి హైలైట్ అవుతాయి అంటే సరస్వతి అమ్మవారి కృప ఉన్న వాళ్ళకే ఇవన్నీ వస్తాయి సో మనం మాఘమాసంలో విశేషించి శ్రీపంచమి రోజు సరస్వతి అమ్మవారి ఆరాధన చేసిన వాళ్ళకి సరస్వతి అమ్మవారి కృపా కటాక్షాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి మనకి కళల్లో రాణించాలన్నా ఇప్పుడు చాలా మంది కళా రంగంలో ఉంటారు వాడు రాణించాలంటే కళల్లో రాణించాలంటే అంటే ఇప్పుడు ఇప్పుడు ఫ్రేమ్లో వాళ్ళు బాగా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో ఏదో ఒక ఫ్రేమ్లో వాళ్ళు బాగా రాణించాలంటే సరస్వతి అమ్మవారి కృప చాలా కావాలి సరస్వతి అమ్మవారు ఉన్న చోట శ్రీలక్ష్మి అమ్మవారి కృప కూడా బాగా ఉంటుంది అంటే తరగని విద్య మనకి సరస్వతి మనం విద్య లక్ష్మిగా విద్యాలక్ష్మిగా జ్ఞాన లక్ష్మిగా సరస్వతి మాత మనల్ని ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటుంది సో అంటే మనం చూసుకుంటే కనుక ఇది అందరికీ తెలిసిన విషయమే మన దగ్గర ఉన్న ఏ ఐశ్వర్యాన్నైనా ఎవరైనా దోచుకుపోగలరు కాని అండి మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఎవరు దోచుకుపోలేరు అంటే ఇక్కడ మనం చూసుకుంటే కనుక సరస్వతి అమ్మవారి కృప మన జీవితానికి ఒక భద్రతను కూడా ఏర్పరుస్తుంది భద్రత అన్న మాట నేను ఎందుకు తీసుకున్నానంటే జ్ఞానాన్ని మరి ఎవరు తస్కరించలేరు కదా మన నుంచి మనకున్న జ్ఞానాన్ని ఎవరు తస్కరించలేరు సో ఇలా తస్కరించలేరు అంటే అక్కడ మనకు ఒక భద్రత ఏర్పడినట్టే ఈ భద్రత మన జీవితానికి కల్పించే అమ్మవారు ఏకైక అమ్మవారు సరస్వతి అమ్మవారు ఆది శక్తి అంశాల్లో శక్తిగా పార్వతీదేవి శ్రీలక్ష్మి ద ధన సంపత్తికి అధిదేవతగా శ్రీ మహాలక్ష్మి మరియు జ్ఞానానికి అధిదేవి అధిదేవతగా వాగ్దేవి దేవి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది సరస్వతి అమ్మవారి కృపా కటాక్షాలు మనందరికీ కూడా కావాల్సిందే అయితే ఆ రోజు సరస్వతీదేవి అమ్మవారి కవచం చదువుకొని కవచం చదవలేని వాళ్ళు కనీసం ఈ నామంతో సరస్వతి అమ్మవాన్ని వీలైనన్నిసార్లు చెప్పిస్తే చక్కటి సత్ఫలితాలు వస్తాయి ఆ నామం వచ్చేసేసి శ్రీ వాగ్దేవతాయే నమ లేదా శ్రీ వాగ్దేవ్యే నమః ఈ నామంతో అమ్మవారిని జపిస్తే మంచిది ఇంకొక విషయం అండి మనం జ్యోతిష్య పరిభాషలో చూసుకుంటే కనుక రాహుగ్రహ దోషాలతోటి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో అంటే రాహు భగవానుడు సరిగ్గా లేకపోతే విపరీతమైన కష్టాన్ని ఇస్తాడు ఇంకా కష్టాలు వాళ్ళు అవతల వాళ్ళకి చెప్పాలన్నా కొన్ని రోజులు చెప్పినా కూడా సరిపోవు అన్ని కష్టాలు ఆయన ఇస్తాడు యోగం ఇచ్చినా మంచి యోగాన్ని ఇస్తాడు ఆయన అలానే కష్టాలు పెట్టాల్సి వచ్చినప్పుడు అలానే కష్టాలు పెడుతూ ఉంటాడు కాబట్టి రాహు భగవానుడు ఇచ్చే దోషాల నుంచి మనల్ని మనం పరిరక్షించుకోవాలంటే దానికి తరుణోపాయం సులభోపాయం సరస్వతి అమ్మవారి ఆరాధన మాత్రమే సరస్వతి అమ్మవారి ఆరాధన ఎవరైతే చేస్తారో మీ జాతక చక్రంలో మీ జన్మ చక్రంలో మీ జన్మ జాతకంలో రాహు భగవానుడు ఇబ్బంది పెట్టే స్థ స్థలాల్లో ఉన్నా సరే అంటే హా భావాల్లో ఉన్నా సరే ఇబ్బంది పెట్టడం సరికదా యోగాన్ని కూడా ఇస్తాడు అంతటి మహిమాన్వితమైన ఆరాధన సరస్వతి అమ్మవారి ఆరాధన ఈరోజు మనం విడవకుండా భక్తి శ్రద్ధలతో శ్రీపంచమి రోజు సరస్వతి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అందులో ఇలాంటి విశేషమైన పర్వదినాల్లో చేసే ఆరాధన ఉత్తమ ఫలితాలను ఇస్తాయి అంటే మనకి ఇహలోకంలో ఉండే కామ్యాలు కాకుండా పరమును ముక్తి పదాన్ని తర పొంది తరించడానికి కూడా మనం చేసే పూజలు మనకి ఉపకరిస్తూ ఉంటాయి అందుకే కదా మనం ఏ కో కథలు చూసుకున్న నోముల వ్రతాల్లో ఈ నోము నోచుకున్నందుకు ఇహమున సర్వసౌక్యాలు పొంది పరమున ముక్తి పదాన్ని పొంది తరించింది అని చెప్పి మనం కథల్లో వింటూ ఉంటాం కదా సో సరస్వతి అమ్మవారి ఆరాధన మోక్షలక్ష్మిగా స్వర్గ ఇహలోకంలో జ్ఞానలక్ష్మిగా విద్యలక్ష్మిగా పరలోకంలో మోక్షలక్ష్మిగా స్వర్గలక్ష్మిగా మనల్ని అనుగ్రహిస్తుంది సరస్వతి అమ్మవారి ఆరాధన ఈరోజు చేసి చక్కటి ఫలితాన్ని పొందుతారని సరస్వతి అమ్మవారిని మనస్ఫూర్తిగా సరైన వేడుకుంటూ శుభం నమో భగవతి వాసుదేవాయ